ఆడవాళ్లు శుక్రవారం రాత్రి నిద్రపోయే ముందు ఈ చిన్న పని చేస్తే విపరీతమైన లక్ష్మీ కటాక్షం కలుగుతుందని చెబుతున్నారు. ఆడవాళ్లు ఇంట్లో పొరపాటున కూడా ఈ పనులు అస్సలు చేయకూడదట. మరి ఏం చేస్తే లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది, ఏం చేస్తే దరిద్రం చుట్టుకుంటుందో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. అంతకంటే ముందు మా ఛానల్ కనుక మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఇక విషయంలోకి వెళ్దాం. ఆడవాళ్లు రాత్రిపూట నిద్రపోయే ముందు ఈ పని చేస్తే లక్ష్మీదేవి ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది. అసలు ఇంట్లో స్త్రీలంటేనే లక్ష్మీ స్వరూపం అని అర్థం. ఆడవాళ్లు కొన్ని నియమాలు పాటిస్తే ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. రోజు రాత్రిపూట ఆడవాళ్లు నిద్రించే ముందు ఒక గిన్నెలో కొద్దిగా అన్నం ముద్ద ఉంచాలి. మర్నాడు ఉదయం అన్నాన్ని మూగజీవాలకు ఆహారంగా వెయ్యాలి. ఇలా చేస్తే లక్ష్మీదేవి ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది. రోజూ చేయడం వీలు కాకపోతే కనీసం శుక్రవారం రాత్రిపూట అయినా సరే ఆడవాళ్లు గిన్నెలన్నీ కడుక్కొని సర్దుకున్నాక ఒక గిన్నెలో అన్నం కొద్దిగా ఉంచి మూతపెట్టి నిద్రపోవాలి. మర్నాడు అంటే శనివారం ఉదయం పూట ఆ అన్నాన్ని మూగజీవాలు అంటే కుక్కలకు ఆవుకు కానీ ఆహారంగా వేయాలి. దీనికి కారణం ఏంటంటే శుక్రవారం రాత్రిపూట పితృదేవతలు అదృశ్య రూపంలో ఇంట్లోకి వస్తారు. వాళ్ళకి అన్నం కనిపించాలి. అలా కనిపిస్తే ఇంట్లో వాళ్ళని అనుగ్రహిస్తారు. అప్పుడే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అందుకే ఆడవాళ్లు రోజూ కాకపోయినా కనీసం శుక్రవారం రాత్రిపూట అయినా సరే ఇల్లంతా శుభ్రం చేసుకున్నాక గిన్నెలలో కొద్దిగా అన్నం ఉంచాలి. మర్నాడు శనివారం దాన్ని మూగజీవాలకు ఆహారంగా ఇవ్వాలి. అలా చేస్తే పితృదోషాలన్నీ తొలగిపోతాయి, పితృదేవతలు అనుగ్రహిస్తారు, లక్ష్మీ కటాక్షం కూడా కలుగుతుంది. అలాగే ఆడవాళ్లు రాత్రిపూట గిన్నెలు సర్దుకోకుండా నిద్రపోకూడదు. గిన్నెలు సర్దుకోకుండా నిద్రపోతే లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుందట. వంటగదిలో బొద్దింకలు తిరిగితే జ్యేష్ఠాదేవి దరిద్ర దేవత ఇంట్లోకి ప్రవేశిస్తుంది. అందుకే ఆడవాళ్లు రాత్రి నిద్రపోయే ముందు వంటగదిని శుభ్రంగా ఉంచుకోవాలి, బొద్దింకలు తిరగకుండా చూసుకోవాలి. బొద్దింకలు తిరిగితే మాత్రం దరిద్ర దేవత ఇంట్లోకి వస్తుంది. అలాగే ఆడవాళ్లు తప్పకుండా పాటించాల్సిన ఇంకో విషయం ఏంటంటే పాత్రల మీద మూతలు ఉంచాలి. చాలామంది ఆడవాళ్లు వంట చేశాక పాత్రల మీద మూతలు ఉంచరు, మూతలు ఖచ్చితంగా పెట్టాలి, అప్పుడే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అలాగే ఆడవాళ్లు కూర్చున్నప్పుడు కాళ్లను అటు ఇటు కదిలించకూడదు. అలా కాళ్ళు ఊపుతున్నట్లయితే లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది. ఇంట్లో మగవాళ్లు మంగళవారం రోజు గడ్డం గీసుకోకుండా ఆడవాళ్లే జాగ్రత్త పడాలి. మంగళవారం గడ్డం గీసుకుంటే లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది. ఎప్పుడైనా సరే కొబ్బరికాయ కొట్టిన తర్వాత తాంబూలం ఇచ్చేటప్పుడు కొబ్బరికాయ చెక్కను కూడా పెట్టి ఇస్తుంటారు కదా, అలాంటి సమయంలో కొబ్బరికాయకు కళ్ళు ఉన్న ముక్కను మీరుంచుకొని మిగతా చెక్కను తాంబూలంలో పెట్టి ఇవ్వాలి. మూడు కళ్ళు ఉన్న కొబ్బరి చిప్పను ఇతరులకిస్తే లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది. అలాగే ఆడవాళ్లు ఉదయం స్నానం చేసిన తర్వాత ఎర్రటి కుంకుమ తీసుకొని ఇంటి ప్రధాన ద్వారం మీద స్వస్తిక్ గుర్తుని వేయండి. అప్పుడు లక్ష్మీదేవి ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది. అలాగే ఆడవాళ్లు గట్టిగా అరవకూడదు, గొడవ పెట్టుకోకూడదు. అలాగే అలిగి అన్నం తినకుండా ఉన్నా లక్ష్మీదేవి ఇంట్లో అస్సలు ఉండదు, ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది. అలాగే పువ్వులను చిల్లర నాణేలను నిర్లక్ష్యం చేయకూడదు. ఇంట్లో పండ్లు కుళ్ళిపోకుండా చూసుకోవాలి. ఈ నియమాలను పాటిస్తే లక్ష్మి అనుగ్రహాన్ని పొందవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.